ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీల ముఖ్యంగా మూడు పథకాలకు అయితే ఆమోదం తెలిపడం జరిగింది బడ్జెట్లో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ మూడు పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలియచేయడం జరిగింది ఇక మొదటిగా చూసుకుంటే ఇరవై ఐదు వందల రూపా ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు అలాగే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు దీనికి సంబంధించి అయితే నిన్న అసెంబ్లీ బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఈ పత్రాలు అనేవి దీనికి సంబంధించి ఈ పత్రాలు అనేవి సిద్ధంగా ఉంచుకోవాలని అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక ఎవరు అర్హులు ఏ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారికి ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి అయితే ఈ తేదీ నుంచి డబ్బులు అయితే అమలు చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు లేదా ఈ రెండు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ విధంగా ఈ పత్రాలు అనేది రెడీ పెట్టుకోండి అని ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోసం అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు వందల కోసం అయితే ఈ పత్రాలు స సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఆధార్ కార్డ్ దరఖాస్తు సహాయంతో మీరు ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డులోని వయసు అలాగే మీరు దరఖాస్తు చేసిన ఫారంలో వయసు ఒకే విధంగా ఉండాలి లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ బ్యాంక్ బుక్ జిరాక్సులు అయితే సిద్ధంగా ఉంచుకోండి ఎవరైనా బ్యాంక్ బుక్ ఖాతా లేని వారు ఉంటే వారు వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు మూడు వందల రూపాయలు ఇచ్చినట్టయితే మీ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ పని చేసుకోండి ముఖ్యంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ ఖాతాను సిద్ధంగా ఉంచుకోండి ఈ నెల ఇరవై ఐదు నుంచి లేదా ఇరవై ఆరు నుంచి అయితే ఉచిత మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇంకా తర్వాత వచ్చేసి అదేవి తర్వాత వచ్చేసి ఉచితంగా మహాలక్ష్మిలకు ఆరు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర చూసుకుంటే పదకొండు వందలు పన్నెండు వందలు దాకా ఉంది కాబట్టి మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఆశా వర్కర్లు అంగడి వర్కర్లకు అయితే వాళ్ళకు సర్వే చేయడానికి అన్ని అర్హతలు నేర్పిస్తున్నారు వరకు ఒక ఒక మొబైల్ యాప్ ఇవ్వడం జరుగుతుంది ఆ మొబైల్ యాప్లో మీరు అర్హత కలిగి ఉంటారా లేదా అనేది చెక్ చేసుకొని లిస్ట్ అయితే ఎక్కించడం జరుగుతుంది ముఖ్యంగా వారు మీకు ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు మీ ఆధార్ కార్డును అలాగే రేషన్ కార్డు తర్వాత మీ గ్యాస్ బుక్కు అలాగే మీరు గ్యాస్ బుక్కు ఏదైతే నింపించుకుంటారో మీకు రసీదు ఇస్తారు కదా ఆ రసీదు అలాగే గ్యాస్ నెంబరు ఇలా ఐదు పత్రాలను కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ పేరు అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటుకు సంబంధించి అయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉంటారో వారందరూ రెండు వందల యూనిట్ల ఉచిత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుతారో వారికి మాత్రమే ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా ఆల్రెడీ వచ్చే నెల అంటే మార్చి నెల నుంచి కరెంటు బిల్లు కట్టనవసరం లేదు అని రెండు వందల యూనిట్లలోపు కరెంటు మీటర్ కరెంట్ ఎవరు కాలుతుందో వారికి ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆ పైన కాలుస్తే మాత్రం బిల్లు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అద్దె ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ ఉచిత కరెంటు వర్తిస్తుందని కూడా తెలియచేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు మీటర్ రీడింగ్ చేసేటప్పుడు అంటే కరెంటు బిల్లు కొట్టే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు అలాగే మీ కరెంటు బిల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు మీరు వాళ్ళు రాసుకొని లిస్ట్ రాసుకొని పోస్తారు మీరు అర్హత కాదు ఉన్నారా లేరా అని చెక్ చేసుకొని పోతారు ఇక మీకు ఆధార్ కార్డ్ లేదు అని అనుకున్నట్లు అయితే మీ యొక్క పాస్బుక్ కానీ లేదా మీకు రేషన్ కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ మీకు గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇంకా ఏదైనా కార్డ్స్ ఉంటే అవి ఇచ్చినట్లయితే అది కూడా వర్తిస్తుందని కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పత్రాలు అన్ని సమర్పించినట్లయితే ఇరవై ఐదు నుంచి లేదా ఇరవై ఆరు నుంచి అయితే ఈ మూడు పథకాలకు సంబంధించి అయితే అమలు చేయబోతున్నారని చెప్పడం జరిగింది